ఈ నెల 21 22 23 తేదీలలో అంటే ఈ శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలకు పెట్టింది పేరైన చిల్లపల్లి ద వింటేజ్ వీవ్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 మరియు మదీనాగూడ స్టోర్లలో అన్ని రకాల కంచిపట్టు చీరలపైన ఫ్లాట్ 50% డిస్కౌంట్ నడుస్తోంది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. చిల్లపల్లి ద వింటేజ్ వీవ్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 మరియు మదీనాగూడ. నమస్తే, నేను నాగశ్రీ, నాగశ్రీ డైరీస్ కి స్వాగతం. శ్రీ డివోషనల్ ఛానల్ కూడా స్వాగతం. ప్రస్తుతం నేను అమెరికాలోని అట్లాంటాలో ఉన్నానండి. అట్లాంటాలో మా అబ్బాయి ఉన్న ఏరియా ఆల్ఫరేట. ఇక్కడ హనుమాన్ మందిర్ చాలా బాగుంటుందండి. అంటే మా అబ్బాయి ఉన్న ఇంటికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ హనుమంతుడితో పాటు పూరి జగన్నాథుడు, వెంకటేశ్వర స్వామి వారు, ఈశ్వరుడు, అమ్మవారు, వినాయకుడు అందరూ కొలువై ఉన్నారండి. చాలా బాగుంటుంది ఆలయం. మరొకసారి ఆలయ విశేషాలు తప్పకుండా నేను మీకు అందిస్తాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు, విశేష పూజలు వైభవపేతంగా చేస్తున్నారు. నేను అనుకోకుండా వెళ్ళడంతో అక్కడ ఆలయ కమిటీ వారిని అడిగి పర్మిషన్ తీసుకుని అన్నీ కూడా షూట్ చేశానండి. ఆ వీడియోలే ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. నాకు ఇక్కడ చాలా సంతోషం కూడా అనిపించింది. మన దేశానికి, అంటే మనం ఉన్న ఊరికి ఎక్కడో దూరంగా ఉన్నాం, అయ్యో పండుగలు మిస్ అయిపోతున్నాం అని లేకుండా ఇక్కడున్న హిందువులు ముఖ్యంగా అన్ని పండుగల్ని కూడా వైభవపేతంగా చేస్తున్నారండి. ఇక అమ్మవారికి సంబంధించిన ఈరోజు అంటే కుంకుమార్చన, హారతి ఇవన్నీ కూడా చూసి తీరవలసినవే. నాకైతే అసలు రోమాంచితం అయిపోయిందండి. ఉన్న కసేపు కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని మంత్రం జపించుకుంటూనే ఉన్నానండి. ఆ విశేషాలే ఇప్పుడు నేను మీకు వీడియో రూపంలో అందజేస్తున్నాను. అన్ని వీడియోలాగానే ఈ వీడియోని స్కిప్ చేసి చూసేయడం మాత్రం దయుంచి చేయకండి. చివరి వరకు చూడండి. ఈ వీడియోని తప్పకుండా ఆదరించవలసిన అవసరం ఉంది. ఇటువంటి చూడాలంటే అదృష్టం ఉండాలి. మరి ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ ఆలయం గురించి చెప్పాల్సి వస్తే, హనుమాన్ మందిరం అండి. ఇక్కడ హనుమంతుడితో పాటు పరమశివుడు, అమ్మవారు, తర్వాత జగపూరి జగన్నాథుడు, వినాయకుడు ఇలా అందరూ కొలువై ఉన్నారండి. మరొకసారి నేను ఆ వీడియో తప్పకుండా మీకు అందిస్తాను. అయితే ఇక నవరాత్రి ఉత్సవాల విషయానికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో 9 రోజులు కూడా 9 అలంకరణలతోటి అమ్మవారిని అలంకరించి పూజించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఆలయంలో కూడా అమ్మవారికి సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలు కూడా వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన జరుగుతుందండి. మీరు నమ్మరు కానీ ప్రతిరోజు 108 మంది దాకా ముత్తైదువులు కూర్చుని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా అవే. ఆ తర్వాత అమ్మవారికి ఇచ్చే హారతి ఇంకా అసలు మాటల్లో వర్ణించడం అనేది చాలా కష్టం. అమ్మవారి హారతి కూడా నేను ఈ వీడియోలో పొందుపరిచాను. అందుకే మీరు చివరి వరకు స్కిప్ చేయకండి, చూడండి అని చెప్పేది. చూసి తీరవలసిన అమ్మవారికి సంబంధించిన పూజా విధానం అండి. నేను అన్నీ కూడా 1 బై 1 అందిస్తూ వెళ్తాను. ఇక నవరాత్రి ఉత్సవాల విషయానికి వస్తే, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతాం. ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. మన దేశం మాత్రమే కాదండి, విదేశాలలో ఉన్న మన తెలుగువారు ముఖ్యంగా, అలాగే హిందువులందరూ కూడా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చూస్తున్నారు కదా ఎంతమంది మనవారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఒక్కరోజని కాదండి, 9 రోజులు కూడా ఇంతే వైభవపేతంగా జరుగుతుంది. ఇంతమంది భక్తులు వస్తారట. ఈ ఒక్క ఆలయం అనే కాదు, అట్లాంటాలో ఇంకా ఆలయాలు ఉన్నాయి, అమ్మవారి ఆలయాలు అవి. ఆ ఆలయాల్లో కూడా ఇంతే వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయట. ఇక దేవీ నవరాత్రి ఉత్సవాల విషయానికి వస్తే, 9 రోజుల పాటు కూడా అమ్మవారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మరి అమ్మవారిని ఏ రోజు ఎలా అలంకరించాలి, ఏ వస్త్రాలు సమర్పించాలి, నైవేద్యాలు అనే విషయం అందరికీ తెలిసినా కూడా మరొక్కసారి మనం తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు దేవి నవరాత్రుల్ని మనం జరుపుకుంటాం. శరన్ నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి శరత్ ఋతువు ప్రారంభమవుతుంది. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకి కారణమవుతాయి. అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి అమ్మవారి పూజలు వంటివి చేసుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవు అని ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తారు. శైలిపుత్రి అవతారం. దుర్గా శరణ్ నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలిపుత్రి, దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలిపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రిగా జన్మిస్తుంది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతమే శైలిపుత్రి. ఈరోజు అమ్మవారికి పొంగల్ని నైవేద్యంగా పెట్టి అర్చిస్తారు. అలా చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఇక రెండవ రోజు బ్రహ్మచారిణి. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తారు అమ్మవారు. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరుంది. ఈ మాతను ఎవరైతే ఉపాసిస్తారో వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయని చెప్తారు. ఇక మూడవ రోజు చంద్రఘంట. అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట రూపం. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండడం వల్ల ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారిని శరణు వేడుకున్న వారికి ఎప్పుడూ కూడా అభయ గంట మోగుతూ ఉంటుంది. ఇక నాలుగవ రోజు కూష్మాండ. నాలుగవ స్వరూపనామం పేరు కూష్మాండ, అంటే బూడిద గుమ్మడికాయ. ఈమె తేజోమయి. 8 భుజాలతో విరాజిల్లుతూ ఉండడం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు. ఇక ఐదవ రోజు స్కందమాత. ఐదో రోజు అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో శోభిల్లుతూ ఉంటుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఈ అమ్మవారు ఉద్ధరిస్తుంది అనడానికి సంకేతమే ఈ అవతారం. ఇక ఆరవ రోజు కాత్యాయని. దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. కొత్స అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేస్తారు. అతనికి కూతురుగా జన్మించింది కాబట్టే కాత్యాయని అనే పేరు వచ్చిందని చెప్తారు. మహిషాసురుణ్ణి వధించటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. ఇక ఏడవ రోజు అవతారం కాళరాత్రి. దుర్గామాత ఏడవ రూపం కాళరాత్రి. ఆమె శరీరం ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ కూడా శుభ ఫలితాలనిస్తుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. ఇక ఎనిమిదవ రోజు మహాగౌరి. ఈమె పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తాడు మహాశివుడు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణంతో విద్యుత్కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది. అప్పటినుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది. ఇక 9వ రోజు సిద్ధిదాత్రి. దుర్గామాత 9వ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె అన్ని సిద్ధుల్ని ప్రసాదిస్తుందని చెప్తారు.
పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందాడని దేవీ పురాణం చెప్తోంది. ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యము నుంచి నవరాత్రుల కలిసి స్థాపన చేస్తారు. ఇది 9 రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకే దేవీ నవరాత్రులు అని అంటారు. దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా ఆయుధ పూజను చేస్తారు. పూర్వం పాండవులు శమీవృక్షం పైన తమ ఆయుధాల్ని దాచి అజ్ఞాతవాసం చేశారట. అజ్ఞాతవాసం అనంతరం అర్జునుడు శమీవృక్షం పైనున్న తన గాండివాన్ని కిందకి దించి కౌరవులతోటి యుద్ధం చేయటం, విజయాన్ని సాధించడం జరుగుతుంది. విజయదశమి నాటికి వారి అజ్ఞాతవాసం యొక్క గడువు ముగిసింది. కాబట్టి ఆయుధ పూజ రోజున శమీవృక్షానికి ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు రాజులు మహర్నవమి నాడు తమ ఆయుధాలకు పూజించే పద్ధతి అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తుంది. ఆ తర్వాత చివరి రోజు శమీ పూజ. శమీ శమతే పాపం శమీ శత్రు వినాశనం అనే మంత్రంతో శమీ అంటే జమ్మి వృక్షాన్ని పూజిస్తారు. విజయదశమి రోజున శమీ పూజ చేస్తారు. శమీ శమతే పాపం శమీ శత్రు వినాశనం అంటూ జమ్మి వృక్షాన్ని పూజిస్తారు. ఇలా విజయదశమి 9 రోజులు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. చూసారు కదండి, ఈ అమ్మవారి అలంకరణ హారతి నయనానందకరంగా సాగాయి. చూసారు కదండి, అమ్మవారి అలంకరణ హారతి ఎంత నయనానందకరంగా జరిగాయో. చాలా చాలా బాగుందండి. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా తెలుసుకుని వెళ్ళి అక్కడి వారి పర్మిషన్ తోటి షూట్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే త్వరలోనే హనుమాన్ టెంపుల్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు వివరంగా అందజేస్తాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః.